అందరూ ఎలా ఉన్నారు? సో మనకి సమ్మర్ అయితే వచ్చేస్తుంది కదా, ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టే ఉంది. ఇప్పుడైతే మనం సమ్మర్ అనగానే కొంచెం ఎక్కువ దాహంగా ఫీల్ అవుతాం కాబట్టి జ్యూసెస్ తాగాలి, డ్రింక్స్ తాగాలి అని అనుకుంటాం కదా. సో మంచి మిల్క్ షేక్ రెసిపీతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. సో నేనైతే బనానా అండ్ డేట్స్ మిల్క్ షేక్ చేస్తున్నాను. సో దానికోసమే ఒక ఫుల్ బనానా ఒకటి తీసుకున్నాను, బాగా రైపైన తీసుకున్నాను, అంటే బాగా ఫుల్గా పండిన బనానా తీసుకున్నాను. బాగా పండిన బనానా అయితే ఏంటంటే మనకి కొంచెం స్వీట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనం షుగర్ అది కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఆల్రెడీ డేట్స్ వాడుతున్నాం కాబట్టి మనం షుగర్ అయితే యాడ్ చేయక్కర్లేదు. సో డేట్స్ అయితే నేను ఒక 10 తీసుకున్నాను. డేట్స్ అనేటికి నేను ఆల్రెడీ సీడ్స్ అనేవి రిమూవ్ చేసేసాను. సో 1 ఫుల్ బనానాకి 10 డేట్స్ అయితే నేను మెజర్మెంట్ తీసుకున్నాను. మిల్క్ కూడా ఒక పక్క బాయిల్ చేసేసాను. సో బాగా హాట్గా ఉన్నప్పుడే మనం ఆ మిల్క్లో ఈ డేట్స్ అనేవి మనం సోక్ చేయాలి, అట్లీస్ట్ 2 అవర్స్ అయినా మనం సోక్ చేయాలి ఈ డేట్స్ని. సో ఒక 2 అవర్స్ నేను సోక్ చేసుకున్న తర్వాత బనానా తీసుకొని స్లైసెస్ కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకున్నాను. అండ్ తర్వాత డేట్స్ కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. డేట్స్ సోక్ చేసిన నేను ఆల్రెడీ 1/2 గ్లాస్ మిల్క్ యూజ్ చేశాను కాబట్టి ఆ మిల్క్తో అందులో వేసేసాను. సో ఇంకా రిమైనింగ్ 1/2 గ్లాస్ ఆఫ్ మిల్క్ అండ్ 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. జనరల్గా అయితే అవసరం ఉండదు, డేట్స్ అనేది మనకి చాలా స్వీట్నెస్ వస్తుంది అండ్ బనానా కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి. మీకు వద్దు అనుకుంటే షుగర్ అక్కడ స్కిప్ చేయొచ్చు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసాం కాబట్టి ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకోవడమే. బ్లెండ్ చేసుకోగానే మన మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయినట్టే. నేనైతే క్యాష్యూ అండ్ డేట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి టాపింగ్స్లా యూజ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఏం కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ కొంతమంది మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తుంటారు కదా, కొంచెం టైం లేక ఏదో. సో అలాంటి టైంలో మనం దీంతో రీప్లేస్ చేసుకోవచ్చు. బనానా అండ్ డేట్స్ అనేవి మనకి కొంచెం ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. నేనైతే మిల్క్ షేక్ ఎంజాయ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.